ఓం శుక్లాం హ్రదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఉగాది అనేటువంటి ఈ పర్వదినం సందర్భంగా ఈ ఉగాది రోజున అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాశి ఫలాలు అనేవి మనం తెలుసుకుందాం. 12 రాశుల్లో భాగంగా ద్వాదశ రాశుల ఫలితాలు ఈ శోభకృతనామ సంవత్సరంలో ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలించి చూసినట్లయితే, మిథున రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి కాలం. మీరు ఏ రకమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా దైవానుగ్రహంతో మీరు బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ వ్యాపార వ్యవహారాలు అన్నీ చాలా బాగా సాగుతాయి. మీరు పెట్టేటువంటి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. గత కొంతకాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీరు చేసేటువంటి ప్రతి కార్యం కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ శోభకృతనామ సంవత్సరం మీకు అఖండ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుభమస్తు.